హాయ్, ఐఎమ్ బాలాజ్, బీఆర్ఐటి కంప్యూటర్స్, తెలంగాణ చౌరస్తా, మహబూబ్ నగర్. ఇప్పుడు మనం కంప్యూటర్స్లోని పార్ట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, మన ఇన్స్టిట్యూషన్ పేరు వచ్చేసి బీఆర్ఐటి కంప్యూటర్స్, మహబూబ్ నగర్. మెయిన్గా మన కంప్యూటర్లో సిపియు, మానిటర్, కీబోర్డ్, మౌస్ ఉంటుంది. థియరీ కనుక చూసుకున్నట్లయితే ఐడెంటిఫై ద వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. థియరీ వచ్చేసి ఏ కంప్యూటర్ ఈజ్ అన్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ ప్రాసెస్ ఇన్పుట్ బేస్డ్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ద యూజర్ అండ్ జనరేటర్స్ డిజైర్ అవుట్పుట్. సిపియు వచ్చేసి డెఫినేషన్. తర్వాత సిపియు, మెయిన్గా మనకు సిపియు వచ్చేసి CPU is a abbreviated for central processing unit. CPU is the brain of your computer where all the calculations are done. Next, monitor. Monitor lo rendu rakalu untu, okati CRT, LCD, LED. LCD, LED lo same kinda chupichina picture maadire untundi, image laaku untundi. Paina vachesi CRT monitors, old monitors antam. Monitor vachesi the monitor displays the computer's user interface and open programs allowing the users to interact with the computer typically using the keyboard and mouse. Next one is keyboard. A keyboard consists of set of typewriter like keys that enable you to enter data into a computer. Data enter cheyadaniki mana keyboard ni యూజ్ చేస్తాం. డేటాని ఇక్కడ ఎంటర్ అంటే ఇన్గా పంపిస్తున్నాం కాబట్టి దీన్ని ఇన్పుట్ డివైస్ అంటాం. నెక్స్ట్ అది మౌస్. మౌస్ ఈజ్ ఏ హ్యాండ్ ఆపరేటర్ పాయింటింగ్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ కంట్రోల్స్ దట్ అండ్ కోఆర్డినేట్స్ ద కర్సర్ ఆన్ యువర్ కంప్యూటర్ స్క్రీన్ యాజ్ యూ మూవ్ ఇట్ అరౌండ్ ఆన్ యూర్ ప్యాడ్ పైన విధంగా జరుపుకుంటూ మనము కదిలిస్తూ లెఫ్ట్ అండ్ రైట్ కీస్ ద్వారా మనం ఆపరేట్ చేస్తాం. నెక్స్ట్ అది ప్రింటర్. ప్రింటర్ ఇస్ ఏ పెరిఫెరల్ విచ్ ప్రొడక్ట్స్ టెక్స్ట్ ఆర్ గ్రాఫిక్స్ స్టోర్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్ ఆన్ ఫిజికల్ ప్రింట్ మీడియా సచ్ యాజ్ పేపర్. ప్రింటర్ అనేది మనకు ఇక్కడ కింద ఇమేజ్లో చూపించినట్లుగా లేజర్ ప్రింటర్ ఉంటుంది, ఓన్లీ ప్రింటర్. రెండవది వచ్చేసి కలర్ ఆల్ ఇన్ వన్ ప్రింటర్ అంటాం దీన్ని. దీంట్లో వచ్చేసి ప్రింటర్ ఉంటుంది, ప్రింటౌట్ సిస్టమ్ నుండి కనెక్ట్ చేసి ప్రింటౌట్ తీసుకోవచ్చు, స్కానర్ జిరాక్స్ తీసుకోవచ్చు, స్కానింగ్ చేసుకోవచ్చు, ఫ్యాక్స్ కూడా పంపొచ్చు. మూడవది వచ్చేసి కలర్ ప్రింటర్. స్కానర్. స్కానర్ ఈజ్ ఏ డివైస్ దట్ ఆప్టికల్లీ స్కాన్స్ ఇమేజెస్ ప్రింటెడ్ టెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ ఆర్ అన్ ఆబ్జెక్ట్ కన్వర్ట్స్ ఇన్ టు ఏ డిజిటల్ ఇమేజ్ అండ్ సేవ్స్ ఇట్ ఇన్ టు ఏ కంప్యూటర్ మెమొరీ. ఈ స్కాన్ మనకి ఇమేజెస్, ఫొటోస్ కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానీ, ఫుల్ పేజ్ ఫొటోస్ కానీ, ఇమేజెస్ కానీ, తర్వాత టెక్స్ట్ ద్వారా కాపీ మ్యాటర్ కానీ ఒక పేపర్ పైన రాసి కూడా మనం దీనిలో స్కాన్ చేసి సిస్టంలోకి పంపించుకోవచ్చు. ఇది డిజిటల్గా మారిపోతుంది అన్నట్టు. రెండవది నెక్స్ట్ అది మదర్ బోర్డ్. మదర్ బోర్డ్ ఈజ్ ఏ విటల్ పార్ట్ ఆఫ్ ఏ సిపియు విచ్ హోల్డ్స్ ఎవ్రీథింగ్ ఎట్ వన్ ప్లేస్ దట్ ఆర్ నీడెడ్ బై ద సిపియు సచ్ యాజ్ ద మైక్రోప్రాసెసర్, ర్యామ్, రామ్, ఇంటర్ఫేసెస్, ఎస్ఎంపిఎస్, హీట్ సింక్, ఎక్సెట్రా. ఇక్కడ మదర్ బోర్డులో మీకు ఇమేజ్లో చూపించినట్లుగా చూడండి, మదర్ బోర్డ్ అంటే మనకు ర్యామ్ కానీ ప్రాసెసర్ కానీ, ర్యామ్ కానీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ర్యామ్ ప్రాసెసర్ కానీ, ఇక్కడ ర్యామ్ స్లాట్ అంటాం దీన్ని. ఓకే, ఇక్కడ వచ్చేసి వైట్ కలర్లో ఉండే వాటిని పీసీఐ స్లాట్స్ అంటాము. తర్వాత గ్రీన్ కలర్లో ఉన్నదాన్ని దీని గ్రాఫిక్ కార్డ్ గ్రాఫిక్ స్లాట్ అని కూడా అంటాం, ఏజీబీ స్లాట్ అంటాం. ఇక్కడ వచ్చేసి దీని హీట్ సింక్ అంటాము. ఇక్కడ ఐడి పోర్ట్స్ అంటాం దీన్ని. వీటిని వచ్చేసి లైన్ ఇన్, లైన్ అవుట్, తర్వాత ల్యాన్, యూఎస్బి, ప్రింటర్ ప్యారలల్ పోర్ట్ అంటాం దీని ప్రింటర్ది. ఇక్కడ వచ్చేసి విజిఏ, కింద వచ్చేసి విజిఏ ఉంది. ఇక్కడ కీబోర్డ్ అండ్ మౌస్ పిఎస్ టూ అంటాం. ఇట్లా ఉండే వాటిని పిఎస్ టూ కీబోర్డు, పిఎస్ టూ మౌస్ కనెక్టర్స్ అంటాం. ఇక్కడ వచ్చేసి యూఎస్బి. ఈ విధంగా మనకు మదర్ బోర్డ్ ఉంటుంది. తర్వాత ప్రాసెసర్స్. మైక్రో ప్రాసెసర్ ఈజ్ ద బ్రెయిన్ ఆఫ్ యువర్ కంప్యూటర్ విచ్ కంట్రోల్స్ కోఆర్డినేట్స్ వర్క్స్ విత్ ఆల్ ఆఫ్ యువర్ ఇన్పుట్ అండ్ ప్రొడ్యూస్ ద అవుట్పుట్. దీంట్లో రకాలు వచ్చేసి ఏఎండి, ఇంటెల్, ఆర్స్ ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇంటెల్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫేమస్ మైక్రో ప్రాసెసర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్.
తర్వాత ర్యామ్. ర్యామ్ వచ్చేసి ర్యామ్ స్టాండ్స్ ఫర్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యామ్ యొక్క ఫుల్ ఫామ్ ఆర్ఏఎం. ర్యామ్ రామ్ వేరు, ర్యామ్ వేరు. ర్యామ్ వచ్చేసి ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాము. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రైమర్లీ స్టోరేజ్ డాటా ఫర్ ద సిపియు టెంపరర్లీ. ద డాటా ఇన్ ర్యామ్ విల్ బీ ఎరేజ్డ్ ఆటోమేటికల్లీ వెన్ ద కంప్యూటర్ ఈజ్ టర్న్డ్ ఆఫ్. ఇందులో మూడు రకాలు ఉన్నాయి, DDR1, DDR2, DDR3. నెక్స్ట్ అది రామ్. ఇందాక చెప్పుకున్నాం ర్యామ్ వేరు, రామ్ వేరు. రామ్ వచ్చేసి రామ్ స్టాండ్స్ ఫర్ రీడ్ ఓన్లీ మెమొరీ. ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఇంపార్టెంట్ డాటా సచ్ యాజ్ స్టార్ట్అప్ ప్రోగ్రామ్స్ పర్మనెంట్లీ. ద డాటా ఇన్ రామ్ విల్ బీ ప్రెసిస్టెంట్ ఈవెన్ వెన్ ద సిపియు ఈజ్ టర్న్డ్ ఆఫ్. నెక్స్ట్ ఇంటర్ఫేసెస్. ఇంటర్ఫేసెస్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ పెరిఫెరల్స్ టు ద సిపియు వయా మదర్ బోర్డ్. పెరిఫెరల్స్ వెన్ కనెక్టెడ్ ఇన్ టు ద సిపియు కెన్ ఓన్లీ వర్క్ విత్ ఇట్. ఎస్ఎంపిఎస్. ఎస్ఎంపిఎస్ స్టాండ్స్ ఫర్ స్విచ్ మోడ్ పవర్ సప్లై. ఇట్ రిసీవ్స్ ఏసీ. ఏసీ అంటే ఆల్టర్నేట్ కరెంట్ పవర్ యాజ్ ఇన్పుట్ ద కన్వర్ట్స్ ఇన్ టు డీసీ. డీసీ అంటే డైరెక్ట్ కరెంటు. డీసీ పవర్ విచ్ ఈజ్ యూజ్డ్ బై ఆల్ కాంపోనెంట్స్ ఇన్ ద సిపియూ టు వర్క్. హీట్ సింక్. యాజ్ ద సిపియూ వర్క్స్ విత్ ద పవర్ సప్లై ఈజ్ జనరేట్స్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ హీట్ విత్ విచ్ కెన్ బి హార్మ్ఫుల్ టు ద కేబుల్ ఇన్సైడ్ ఇట్. సో ఏ హీట్ సింక్ ఈజ్ ఏ ఫిట్టెడ్ ఆన్ ద మదర్ బోర్డ్ సో యాజ్ టు ఎక్సెల్ ద హీట్ అవుట్ ఆఫ్ ద సిపియూ క్యాబినెట్. హార్డ్ డిస్క్. దిస్ ఈజ్ ఆల్సో ఏ మెమరీ డివైస్ విచ్ స్టోర్స్ డాటా సెకండర్లీ ఇన్సైడ్ ద సిపియు. దిస్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ హగ్ అమౌంట్ ఆఫ్ డాటా రాదర్ దాన్ ర్యామ్ అండ్ రామ్. బసెస్. బసెస్ ఇన్ ద సిపియు క్యారీ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ కంపోనెంట్ టు అనదర్ కంపోనెంట్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కేబుల్ ఆర్ రిబ్బన్స్ ఆర్ డాటా కేబుల్స్. ఇక్కడ రైట్ సైడ్లో చూపించేది ఐడి కేబుల్, లెఫ్ట్ సైడ్లో చూపించేది సాటా కేబుల్ అంటాం. ఇప్పుడు అంతా కూడా సాటా కేబుల్ వస్తున్నాయి. ఫ్లాపిడిస్. ఫ్లాపిడ్రైవ్. ఇవి వచ్చేసి ఫ్లాపిడ్రైవ్ అంటాం. ఇప్పుడు కూడా ఇవి వాడట్లేదు. ఈజ్ ఏ మ్యాగ్నెటిక్ మెమొరీ స్టోరేజ్ డివైస్ యూజ్డ్ టు స్టోర్ డాటా ఇన్ టు ఇట్ అండ్ క్యారీ ఓవర్. ద పార్ట్ ఆఫ్ సిపియు విచ్ హ్యాండిల్స్ ఫ్లాపీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫ్లాపిడ్రైవ్. నెక్స్ట్ వన్ ఇస్ సిడీ డివిడి డ్రైవ్. సిడీ రిఫర్స్ టు కాంపాక్ట్ డిస్క్ అండ్ డివిడి రిఫర్స్ టు డిజిటల్ వీడియో డిస్క్. దీస్ ఆర్ ఆప్టికల్ మెమొరీ స్టోరేజ్ డివైజెస్ యూజ్డ్ టు స్టోర్ డాటా ఇన్ టు ఇట్ అండ్ క్యారీ ఓవర్. ద పార్ట్ ఆఫ్ సిపియు విచ్ హ్యాండిల్స్ సిడీ ఆర్ డివిడి ఈజ్ కాల్డ్ యాజ్ సిడీ డ్రైవ్ ఆర్ డివిడి డ్రైవ్స్. దీస్ ఆర్ ఫాస్టర్ అండ్ ఫ్లెక్సిబుల్ దెన్ ఫ్లాపిడ్స్. నెక్స్ట్ మోడెమ్. మోడెమ్ స్టాండ్స్ ఫర్ మాడ్యులేటర్ డెమోడ్యులేటర్. మోడెమ్ ఈజ్ ఏ డివైస్ దట్ కన్వర్ట్స్ అనలాగ్ సిగ్నల్స్ టు డిజిటల్ ఇన్ఫర్మేషన్ అండ్ వాయిస్ వెర్సా విచ్ ఆర్ రిసీవ్డ్ అండ్ సెంట్ త్రో టెలిఫోన్ లైన్స్. దిస్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ ఏ పర్సనల్ కంప్యూటర్ టు ద ఇంటర్నెట్. పెన్డ్రైవ్. పెన్ డ్రైవ్ ఈజ్ ఎ ఫ్లాష్ మెమరీ స్టోరేజ్ డివైస్ యూజ్డ్ టు స్టోర్ డాటా వేర్ యూ కెన్ ఓవర్ రైట్ డిలీట్ అండ్ ఇన్ ఫార్మాట్ డాటా. దీస్ ఆర్ స్మాలర్ ఫాస్టర్ అండ్ ఫ్లెక్సిబుల్ దాన్ ఫ్లాపీ సిడీ అండ్ డివిడీస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. తర్వాత సీమాస్ బ్యాటరీ చూడండి. CMOS బాచ్ స్టాండ్స్ ఫర్ కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ డాటా సిస్టమ్ సెట్టింగ్స్ డేట్ అండ్ టైమ్ అండ్ బయోస్. బయోస్ అంటే చూడండి బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ సెట్టింగ్స్. తర్వాత ఇవన్నీ కూడా షార్ట్కట్స్ ఒకసారి చూసుకోండి. సిపియు అంటే ఏంది? ALU, CU, MU, IO, LCD, CRT, LED, RAM, ROM. తర్వాత ఏసి, డిసి, బయోస్, పిసిఐ, యుఎస్బి, సిడి, డివిడి, జియుఐ, సిమాస్. తర్వాత స్పీడ్ అనే కిలాహెర్ట్జ్లో, మెగాహెర్ట్జ్లో, గిగాహెర్ట్జ్లో, టెరాహెర్ట్జ్లో మనం కొలుస్తాం. ర్యామ్ కెపాసిటీ వచ్చేసి 1 నిబ్బల్ ఈక్వల్ టు 4 బిట్స్.
8 bits equal to 1 byte, 1024 bytes equal to 1 kilobyte, 1024 kilobyte equal to 1 megabyte, 1024 megabyte equal to 1 gigabyte, 1024 gigabyte equal to 1 terabyte, 1024 terabyte equal to 1 petabyte. తర్వాత హార్డ్వేర్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెంట్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. హార్డ్వేర్ వచ్చేసరికి హార్డ్వేర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ కంప్యూటర్ దెన్ దట్ కెన్ బి ఫిజికల్లీ టచ్డ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ విజువల్లీ సీన్. హార్డ్వేర్ వర్క్స్ ఓన్లీ ఆఫ్టర్ సాఫ్ట్వేర్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఆన్ ఇట్. ఎగ్జాంపుల్ వచ్చేసి మదర్ బోర్డ్, ఎస్ఎంపిఎస్, ర్యామ్, బయోస్, డాటా కేబుల్, సిడి ఆర్ డివిడి అండ్ ఫ్లాపీ. సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఎనేబుల్స్ యూజర్ టు ఇంటరాక్ట్ విత్ కంప్యూటర్ హార్డ్వేర్. సాఫ్ట్వేర్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఆన్ హార్డ్వేర్ టు ఎనేబుల్ ఇట్స్ ఫంక్షనాలిటీ. ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చేసి విండోస్ ఎక్స్పీ, విస్టా, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10, విండోస్ 12 కూడా వచ్చేసింది. తర్వాత అప్లికేషన్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, టాలీ, పేజ్ మేకర్, ఫోటోషాప్, కోరల్ డ్రా ఎక్సెట్రా. నెక్స్ట్ వన్ ఈజ్ స్టేట్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ఏ కంప్యూటర్ సిస్టమ్ థియరీ. ఏ కంప్యూటర్ కాన్ఫిగరేషన్ టెల్స్ ద డీటెయిల్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇట్స్ కంపోనెంట్స్ సచ్ యాజ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్డ్, ఇట్స్ వర్షన్, సర్వీస్ ప్యాక్, ప్రాసెసర్ యూజ్డ్, ప్రాసెసర్ స్పీడ్ అండ్ ఇట్స్ ర్యామ్ కెపాసిటీ. కంప్యూటర్ కాన్ఫిగరేషన్ ఈజ్ యూజ్డ్ టు చెక్ వెదర్ సాఫ్ట్వేర్ కెన్ బి రన్ ఆన్ ద సిపియు ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ద డీటెయిల్స్ ప్రొవైడెడ్. యూ క్యాన్ ఫైండ్ అవుట్ ద కంప్యూటర్ కాన్ఫిగరేషన్ బై ఫాలోయింగ్ స్టెప్స్. మీరు కంప్యూటర్ కాన్ఫిగరేషన్ ఒక చూడాలనుకుంటే చూడండి, ఇక్కడ సెలెక్ట్ మై కంప్యూటర్ ఐకాన్ ఆన్ ద డెస్క్టాప్. డెస్క్టాప్ అయినా మనకు మై కంప్యూటర్ ఐకాన్ కనబడుతుంది కదా, ఇక్కడ డెస్క్టాప్ అయిన మై కంప్యూటర్, దీనికి రైట్ క్లిక్ చేసేసి ప్రాపర్టీస్ అని కొట్టాలి. ఇది విండోస్ ఎక్స్పీ అయినా సరే, విండోస్ 7, విండోస్ 8 ఏదైనా సరే చూపిస్తుంది మై కంప్యూటర్కు. మౌస్ ద్వారా రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ కొడితే మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, వ్యూ బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ కంప్యూటర్. విండోస్ ఎడిషన్ వచ్చేసి ఇది విండోస్ 7 ప్రొఫెషనల్, ఇది కాపీరైట్. తర్వాత సిస్టమ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి హెచ్సిఎల్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్, మోడల్ వచ్చేసి హెచ్సిఎల్పిసి. ప్రాసెసర్ వచ్చేసి మీకు మెయిన్గా ఇది ఇంపార్టెంట్, ప్రాసెసర్ వచ్చేసి ఇంటెల్ కోర్ 2 సిపియు, ఇది స్పీడ్ వచ్చేసి 1.6 గిగాహెర్ట్జ్. తర్వాత ర్యామ్ వచ్చేసి 2 GB ర్యామ్. ఆపరేటింగ్ సిస్టమ్ టైప్ వచ్చేసి 32-bit ఆపరేటింగ్ సిస్టమ్, 32-bit ఉంటుంది, 64-bit ఉంటుంది, మనం ఎక్కువగా 32-bit ఇన్స్టాలేషన్ చేస్తాం. ఓకే, ఈ విధంగా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఎక్స్పీలో ఉంది, ఎక్స్పీలో ఈ విధంగా చూపిస్తుంది. తర్వాత విండోస్ 7లో ఈ విధంగా చూపిస్తుంది, ఇప్పటిదాకా మనం చూసింది. తర్వాత విండోస్ 8లో ఈ విధంగా చూసుకోవచ్చు. నెక్స్ట్ అది ఫోల్డర్. ఏ ఫోల్డర్ ఈజ్ ఎ స్టోరేజ్ ఏరియా ఇన్ ద కంప్యూటర్ రిఫర్డ్ బై ఏ యూనిక్యూ నేమ్ విచ్ కంటెంట్స్ ఫైల్ అండ్ సబ్జెక్ట్ ఫోల్డర్స్.